దీంతో పాటు పంట నష్టం గురించి నోరు మెదపకపోతే నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు సాల్ సార్లే రుణమాఫీ గురించి తర్వాత గానీ జరిగిన పంట నష్టం పైసలు ఎప్పుడు ఇస్తారు సర్వే ఎప్పుడు చేస్తారు ఇట్లా రైతుల బతుకులతో ఆడుకోవడమేనా అని మస్తు నిలదీస్తారట ఇక రైతులు దీంతో పాటు కౌలు రైతుల్ని కూడా ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్ సారు దాని కోసం అడుగు ముందుకు వేయకపోవడంతో కౌలు రైతును రైతే కాదన్నాడు మరి కౌలు రైతు ఓటు మాత్రం ఓటెట్టయితుంది ఓటు ఎందుకు వేయాలి ఓటేసే పనే లేదు ఎందుకు అని అంటే ఉచిత ఎరువులని సబ్సిడీలు ఎత్తేసి ఆ పంట నష్టం ఇవ్వకుండా సస్తే ఐదు లక్షలని బతికున్న రైతుకు విలువ లేదని సరైన విత్తనాలు ఇవ్వకుండా ఏ భూమిలో ఎలాంటి విత్తనాలు వస్తే లాభం వేస్తుందో చెప్పకుండా వరేస్తే ఉరేసుకోమన్నా కలెక్టర్ని తీసుకెళ్లి ఎమ్మెల్సీని చేసి రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే జరగట్లేదని నిండు సభలో కేసీఆర్ఏ అబద్ధాలు చెప్పి ఇప్పుడేదో రుణమాఫీ అని చెప్పి మమ్మల్ని కాకబడితే మేము ఓట్లేస్తామా అని రైతులు ఒక రేంజ్లో విరుచుకు పడుతున్నారట అరే గీ రుణమాఫీ పేరెత్తకుండా ఉన్న పంట నష్టమైనా చేసి ఉంటే కాస్త కూస్త బాగుండేది కౌలు రైతుతో పాటు కొంచెం అందరూ కూడా మన వైపు తిరిగే వాళ్ళు తప్పు చేశానా రైతుల విషయంలో అని ఆలోచించే పరిస్థితికి వచ్చిండట ఇక గిది సరిపోదు అన్నట్టు మహారాష్ట్రకి వెళ్ళి రైతులను చట్ట సభలో కూర్చోబెట్టాలి రైతు రాజ్యం తీసుకురావాలి నేను చేసిన రైతు పద్ధతులే మీరు చేయాలి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడంతో ఇంకొంచెం కాక మీద ఉన్నారట మన రైతులు ఈడ మేము వర్షాలు పడి పంట నష్టం జరిగి ఆగమాగమై అంటే నువ్వు మాత్రం మహారాష్ట్ర పోయి సభలు పెట్టి వాగ్దానాలు చేసి మళ్ళీ పదవీకాంక్ష కోసం ఆరాట పడుతున్నావు గిదేం పద్ధతి అని మస్తు గుస్సా మీద ఉన్నారట గిది రైతుల పరిస్థితి అయితే ఇక విఆర్ఏలను ఆ పంచాయతీ సెక్రటరీలను ఇలా అన్ని శాఖలకు సంబంధించి ఇక ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీ ఆర్టీసోలకు సంబంధించి ప్రభుత్వ పరం ఇవన్నీ చేసినా ఇక ఉద్యోగస్తులు ఆర్టీసోలు ఓట్లన్నీ నాకేస్తారని మస్తు ఆశ మీదున్న కేసీఆర్కి వీఆర్ఏల విషయంలో హైకోర్టు మొట్టకాయ వేసిందట స్టే ఇచ్చిందట దాంతో పాటు పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఎప్పుడైనా తీసేస్తాం మేము పూర్తి పర్మనెంట్ కాదు అన్నట్టు మాట్లాడిన ఒక వాదన అయితే వాళ్ళని ఇంకా ప్రభుత్వానికి దూరంగా ఉంచిందట ఒక పిఆర్సీతో సరిపోదు భార్యాభర్తలకు సంబంధించి ఇద్దరు ఒకే దగ్గర ఉద్యోగాలు చేయాలనుకుంటే ఆడొకలను ఈడోకలను చేసి పోరగాలు రోడ్డు మీదకి వచ్చి ఆ ఫ్లెక్ కార్డులు పట్టుకుంటే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి పోలీసులు గొరగొర గుంజకపోయిన విషయం గుర్తులేదా ఇదేదో ఎన్నికల ముందు తాయిలమని మాకు తెలియదా అని ఇంకా ఉద్యోగస్తులు అలానే ఉన్నారట అయితే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ పరం అని కొంత ఆనందంగానే ఉన్న అసలు ఈ డొక్కు బస్సుల విషయంలో కానీ చాలా వరకు క్లోజ్ అయిపోయిన డిపోల విషయంలో కానీ ముఖ్యంగా ఆర్టీసీ ఆస్తుల విషయంలో ఎందుకంటే గతంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఏ పదవి ఆకాంక్షించను నేను ఒక సేవకుడిగా మిగిలిపోతాను అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం కుటుంబం నాయకులుగా అధిష్టానం ఎక్కి ఆస్తులు కూడా పెట్టుకున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజానికం ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలు తెలంగాణ ప్రజానికానికి పదే పదే గుర్తు గుర్తు చేస్తున్నారు అదే చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆర్టీసీ ఆస్తుల మీద మాకు ఎలాంటి ఆశ లేదు ఆర్టీసీ ఆస్తుల్ని ముట్టుకోనే ముట్టుకోము మాకు కార్మికుల మీద మాత్రమే ప్రేమ కార్మికులను నిలబెట్టుకోవడానికి కార్మికులను కాపాడుకోవడానికి ఆర్టీసీని ఉద్ధరించడానికి అంటే అమ్మ పుట్టిల్ని మేనమామకు తెలవదాని గప్పుడు ఉద్యమం చేసినప్పుడేమో పట్టించుకోకుండా సాధ్యమైద్దా దిమాకున్న మాటలు మాట్లాడతాను రా తెలివి ఉన్న మాటలు మాట్లాడతానరా అని కార్మికుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు అడగకుండానే కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరగకుండానే ప్రభుత్వ పరం చేస్తున్నామంటే ఈయన గురించి మాకు తెలవదా సరే మేము కూడా ప్రభుత్వ పరం చేసిండు కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తాం కానీ ఓటేసేటప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఇంకొకసారి గనక ఈయనను అధికారంలో తీసుకొచ్చుకుంటే ఆర్టీసీకున్న లక్ష కోట్ల ఆస్తులు కూడా హాంపట్ అయిపోతాయి ఎందుకు అంటే కోకాపేట నుంచి బద్వేలు దాకా తెలంగాణలో ఏ భూములను మిగిల్చిండ్రు భూములన్నీ కూడా బకాసురులు మింగేసినట్టు అంటే వీళ్ళు మింగకపోయినా అమ్మేసుకుంటూ అవి తీసుకొచ్చి తెలంగాణలో ఏదో ముందుకు నడుపుతున్నాం బంగారుమయం చేసినామని చెప్పుడు తప్ప ఇందులో జరుగుతున్న ఏంటి అని మానసికంగా ఫిక్స్ అయిపోయి ఆలోచనలో ఉన్నారట కార్మికులు ఇక సింగరేణి కార్మికుల గురించి చెప్పనవసరం లేదు ఇక ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వంపై నిందలేస్తోంది అని అంటే ఇదంతా కూడా ప్రధాని మోదీ వచ్చిన రోజు సమ్మె అని అదని ఇదని కొంత ఆర్భాటమే చేసింది కానీ మా విషయంలో పట్టించుకుందా వెయ్యి కోట్లు దసరా బోనస్ ఇస్తా అని ప్రకటించింది ప్రతి సంవత్సరం దసరా బోనస్ ఇచ్చుడే కదా ఇప్పుడు గీళ్లు కొత్తగా ఇచ్చినట్టు ప్రకటించి గొప్పలు మాట్లాడటం ఏంటి అని అటు సింగరేణి కార్మికులు ఆర్టీసీలో యూనియన్లకు ఎలక్షన్స్ పెట్టండి ఆర్టీసీలో ఎన్నికలు జరగాలి అని చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో అసలు ఎలక్షన్లే పెట్టట్లేదు అంటే నాయకత్వం అనేది ఉండకూడదు ఎక్కడా కూడా నాయకత్వం అంటే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకేదీ లేకుండా విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆ కార్మికులు తెలుసుకున్నారట ఇక ఇక్కడ కూడా ఏమాత్రం వర్కౌట్ అయ్యే పరిస్థితులు అయితే కనబడట్లే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ పరం చేసినా సింగరేణోలకు వెయ్యి కోట్లు ప్రకటించినా ఇక మిగిలిన వాటి విషయాల్లో చెప్పిన కదా ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతుంది ముచ్చట్లెలో నన్ను మాత్రం వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయొద్దు